కూకట్పల్లిలోని రంగధామును చెరువు వద్ద బతుకమ్మ కుట్టను నేడు ఎమ్మెల్యే మాధవర్ కృష్ణారావు పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఆచారంలో భాగంగా కూకట్పల్లి రెండు రోజుల ముందే బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలక్షన్ కోడ్తో కనీసం ఇక్కడ బతుకమ్మ ఎందుకు విలువ లైట్స్ ను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వెంటనే సంబంధిత అధికారులు బతుకమ్మ పండుగకి సంబంధించిన ఏర్పాట్లపై వెంటనే ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించకూడదని తెలియజేశారు. ఇప్పటికే 3 డేస్ కింద కుక్కడపల్లి స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ స్టార్ట్ అయ్యేది మొట్టమొదటిసారి కుక్కడపల్లిలో. కుక్కడపల్లి విలేజ్ హనుమాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అందరికేమో ఇవాళ అమాస ఇవాళ స్టార్ట్ అవుతుంది. కానీ కుక్కడపల్లి గ్రామంలో ఉన్నటువంటి ముందు సంప్రదాయ ప్రకారం 2 డేస్ ముందు అమాస కన్నా ముందు 2 రోజుల ముందు స్టార్ట్ చేస్తాం. ఆ రకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి తెలంగాణలో ఎక్కడ లేనటువంటి బతుకమ్మలు మా దగ్గర కనీసం 40-50 ఫీట్లు బతుకమ్మలు వేసే సంస్కృతి ఒక కుక్కడపల్లి కాన్షియస్నెస్లో ఉంటుంది. ఆ సంప్రదాయ ప్రకారం ఎప్పటికీ స్టార్ట్ ఇచ్చాలని ఎప్పటికీ కొనసాగించాలన్నటువంటి ఆలోచన ఎప్పటికీ మా గ్రామస్తులు మా చైర్మన్లు మా గ్రామంలో ఉన్నటువంటి అందరూ మా ఆడపడుచులు బతుకమ్మ ఆడేటటువంటి కుక్కడపల్లి కాన్షియస్నెస్ బతుకమ్మ ఆడేటువంటి అందరూ కూడా బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈసారి విచిత్రంగా నేను కమిషనర్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి మీడియా ద్వారా నేను లెటర్ పంపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా కోడ్ వచ్చింది, జయచంద్ కోడ్ వచ్చినప్పుడు బతుకమ్మ వచ్చింది, అంతకుముందు 18లో కూడా బతుకమ్మ పండుగ కోడ్ వచ్చింది నా ఎలక్షన్లో. అప్పుడు కూడా నిధులు శాంక్షన్ చేసి ఈ బతుకమ్మ పండుగకు లైట్లు కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆడుకోనికి సంప్రదాయ ప్రకారం చేసేటటువంటి డబ్బంతా కూడా గవర్నమెంట్ పెట్టేది. మరి ఈసారి దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇది భారతదేశంలో ఒక పార్టీకి సంబంధించినటువంటి బతుకమ్మ కాదు. ఇది తెలంగాణలో ప్రతి ఆడబిడ్డ ఇంటికి వచ్చి గౌరమ్మను పూజించి ఇంట్లో కూర్చొని పూలతోని బతుకమ్మను వేడ్చి వాళ్ళు పూజించేటటువంటి బతుకమ్మ. మరి ఈ రోజున బతుకమ్మ పండుగ ఉన్నప్పటికీ కనీసం వాళ్ళు నిధులు శాంక్షన్ చేయకుండా ఇలా లైట్లు లేక వచ్చినటువంటి ఆడపడుచులకు ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కుక్కడపల్లి గ్రామంలో ఉన్నటువంటి బతుకమ్మ మొన్న స్టార్ట్ అయితే కూడా ఎవరు పట్టించుకోకపోతే నా సొంతం నిధులతోనే ఇప్పటికే లైట్లు పెట్టాం. 9 రోజులు రమరాత్రులు జరుగుతూ ఉన్నాయి. కుక్కడపల్లి ఈ రంగనాథుల ఐడియల్ చెరువు మీద సుమారుగా లాస్ట్ డే 22 నాడు 50,000 మంది ఆ రోజు పాలు పంచుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బతుకమ్మ చేసేదానికి పెద్ద ఎత్తుకు వస్తారు. 1.5 లాక్ వరకు వస్తారు. మీకు కూడా తెలుసు 10 సంవత్సరాలు గ్రాండ్గా చేస్తాం, పెద్ద ఎత్తుగా చేస్తాం, ఉత్సవాలు అఫీషియల్గా ఉత్సవాలు చేస్తాం. నేను విజ్ఞప్తి చేస్తాను కమిషనర్ గారికి, మీరు దయ ఉంచి ఎన్నికల కమిషనర్ పర్మిషన్ తీసుకోండి. కానీ ఇటువంటి బతుకమ్మ పండుగ డిస్టర్బ్ చేయొద్దు. కుక్కడపల్లి గ్రామమే కాదు, మా బోనపల్లి అస్మాంపేట కానీ కుక్కడపల్లిలో సుమారుగా 100 దగ్గర 1000 దగ్గర ఇలా బతుకమ్మలు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ లైటింగ్ లేవు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆడపడుచులు. కాబట్టి మీరు ఇమీడియట్ స్పందించి నేను జిహెచ్ఎంస్ కమిషనర్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దయచేసి మీరు మా మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు స్పందించి ఎన్నికల కమిషన్ని మీరు పర్మిషన్ తీసుకొని షార్ట్ టెండర్ పెట్టేసి ఇవన్నీ కూడా ఎప్పుడైతే లాస్ట్ 10 సంవత్సరం చేశామో దాని అన్ని చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మా సొంత డబ్బులతో మేము చేస్తాం. కానీ ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే మీరు నర్శించారో ఈ విధంగా, ఇది ఒక సంప్రదాయ పండుగ, ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి పండుగ కాదు. మా తెలంగాణ ఆడబిడ్డలు గర్వంగా నిర్వహించేటటువంటి పండుగ. ఒక పండుగ అంటే ఎక్కడ బయట దేశంలో కూడా ఈ పండుగను ఆడుతూ ఉన్నారంటే మా తెలంగాణలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అలా దేశంలో ఇతర దేశాల్లో సాటి చెప్పేటటువంటి పండుగ. దీని పండుగన చూడండి తప్ప రాజకీయాలు చూడదు. నిధులు శాంక్షన్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి కమిషనర్ గారు, కన్సల్ట్ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఖచ్చితంగా సిసి గారు అందరూ కూడా దీని మీద స్పందించాలి. అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ ఆ రోజున పెద్ద ఎత్తుగా వస్తారు కాబట్టి సిపి గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎప్పుడు యథావిధిగా చేసే విధంగా మీరు చేయండి, దయ ఉంచి చేయండి. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి, బతుకమ్మను ఆడుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. దీంట్లో ఎవరైనా రాజకీయ నాయకులు దీన్ని వ్యతిరేకిస్తే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా వీళ్ళ మీద వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా శాంక్షన్ చేయలేదు. యాక్చువల్గా ఇప్పటికే మేము లైట్లు పెట్టాలి. 10 సంవత్సరం కోడ్ ఉన్నది. 19 కూడా 18 ఎలక్షన్లో కూడా కోడ్ ఉంది. డిసెంబర్లోనే ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు మీకు తెలుసు, అప్పుడు కూడా బతుకమ్మ వచ్చింది. అప్పుడు వేసిరు, కూడా ఉన్నప్పటికి కూడా అప్పుడు లైట్లు వేసిరు. ఏ మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా అప్పుడో బతుకమ్మ పండుగ వచ్చింది, అప్పుడు కోడ్ ఉంది. కానీ అప్పుడు నిధులు ఇచ్చారు, ఈసారి నిధులు ఇవ్వలే. ఇబ్బంది మేము చేస్తున్నాం డబ్బులు పెట్టి, వాళ్ళు చేయకుండా మేము చేస్తాం. కానీ ఇంత దుర్మార్గం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పండుగ ఇది, ఒక మంచి పండుగ వాతావరణం ఇది. ఇది గవర్నమెంట్ స్పందించవలసినటువంటి అవసరం ఉంది. ఇది జనికల కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉంది. కన్సల్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా స్పందించి తెలంగాణ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎక్కడెక్కడైతే పండుగ చేసుకుంటా ఉన్నారో అన్నిటి కూడా ఖచ్చితంగా
వాళ్ళు సంప్రదాయ ప్రకారం చేసుకునే విధంగా వాళ్ళ లైట్లు కానీ వాళ్ళకున్న సమగ్రి కానీ వాళ్ళ కోనేరులో ఉన్నటువంటి క్లీనింగ్ కానీ చెర్లలో ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఇవాళ ఎవరైతే ఎన్నికల కమిషన్ దృష్టి తీసుకెళ్లి పర్మిషన్ తీసుకొని ఇవన్నీ నిధులు శాంక్షన్ చేయమని నేను కోరుతా ఉన్నాను. దీంట్లో రాజకీయాలకు తావేయకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని పండుగను ఘనంగా జరుపుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏర్పాట్లన్నీ పూర్తయినాయి సార్? ఆడబిడ్డలకు సాయంత్రం బతుకమ్మ ఆడుకోవడానికి ఆల్రెడీ 2 రోజులు అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, నడుస్తూ ఉంది. అవి కూడా మేమే మా సొంతం డబ్బులు పెట్టేస్తాం. ఇది కూడా శాంక్షన్ చేయకపోతే ఇవన్నీ కూడా మేము నా కాన్షియన్స్ వరకు నేను చేసుకుంటాను. మా ఎమ్మెల్యేలు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఒకవేళ శాంక్షన్ కాకపోతే ఎక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా మీ సొంతం డబ్బులు పెట్టైనా మీరు చేసుకోమని చెప్పి నేను మా ఎమ్మెల్యేలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.